రైట్ బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సూర్యాపేట తిరుమలగిరి చౌరస్తాలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇక ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాళ్లు కోడిగుడ్లతోని ఒకరినొకరు మొత్తానికి అయితే దాడులు చేసుకున్నారు. ఇక వెంటనే పోలీసులు అయితే రంగంలోకి దిగి వీళ్ళనైతే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అడ్డుకునే ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆగకపోవడంతో ఆందోళనకారులపై అయితే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అయితే మొత్తానికైతే దాడులు అయితే ఒకరినొకరు ఘర్షణలు చేసుకున్నారు. కోడిగుడ్లు రాళ్లతో అయితే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, ఇక రుణమాఫీ విషయంలో ఇప్పటికే ఇచ్చేసాము అంతా అయిపోయింది అంటున్నప్పుడు కూడా బీఆర్ఎస్ ని కార్యకర్తలు మాత్రం ఇలా రంగంలోకి అంటే మొత్తానికైతే ధర్నాకు దిగడము, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడము, వీటి మధ్య పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ కూడా ఆందోళనకారులు విరమించుకోకపోవడము, అసలు ఏం జరిగింది అక్కడ? రోజా, ఏదైతే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము రుణమాఫీ చేస్తున్నాము, పెద్ద ఎత్తున మొత్తం కూడా రుణమాఫీ పూర్తయిందని ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ మాత్రము రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఇవాళ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో ధర్నా అయితే చేపట్టారు. తిరుమలగిరి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం పక్కన నడుస్తూ ఉండగానే రుణమాఫీ విజయవంతమైందని చెప్పి కూడా పూర్తిగా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున రావడం, అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసికి అయితే పాలాభిషేకం అయితే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున వీళ్ళు నినాదాలు చేయడము, ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వారిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నము ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు అయితే రాళ్లు రువ్వుకున్నారు, కోడిగుడ్లతో కూడా దాడి చేసుకున్నారు. ఇక ఒకనొక దశలో కుర్చీలు విసురుకున్నటువంటి పరిస్థితి, టెంట్లు కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి మారింది. అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కారు కూడా అర్థం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పై కూడా దాడికి యత్నించేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండడంతో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎవరైతే ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేశారో, ఎవరైతే రాళ్లు రువుతున్నారో వారిపైన లాఠీ చార్జ్ చేశారు. ఈ పరిస్థితి మొత్తం కూడా అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. రోజా, రైట్ వెంకటరెడ్డి, అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తూనే ఉంది రాళ్ళు, అదేవిధంగా కోడిగుడ్లు అనే విషయం పక్కకు పెడితే ఇంకా టెంట్లు మొత్తం కూలిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. అందిన కాడికి కుర్చీలతో కూడా ఒకరినొకరు అయితే కార్యకర్తలు అయితే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు ఎంతగా అడ్డుకున్నప్పటికీ కూడా వీళ్ళు విరమించుకోలేనట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు పరిస్థితి అయితే అక్కడ ఎలా ఉంది? దాదాపుగా అక్కడ పరిస్థితి అంత ప్రశాంతంగా ఉందా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా? ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా పోలీసులు మోహరించడం, దాని పరిస్థితి అయితే అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే ఇటు కారు అర్థం ధ్వంసం కావడం దానికి సంబంధించి కావచ్చు, ఇటు టెంట్లు ధ్వంసం చేసిన దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము మొదటి నుంచి కూడా చెప్తా ఉంది, ప్రభుత్వం ఆగస్టు 15 పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ మాత్రము పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలు మొత్తం కూడా మాఫీ చేయాలని గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మొత్తం మాఫీ చేశామని చెప్పి ఇటు మంత్రి స్వామి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వీడు కార్యకర్తలు చేరుకోవడము, అక్కడ ఘర్షణ వాతావరణం అయితే నేపథ్యంలో భారీగా మోహరించినటువంటి పోలీసులు అయితే ఇరు వర్గాలను సంబంధించి ఎవరైతే ఘర్షణకు పాల్పడ్డారో వారు చల్లా చెదురు చేసి మొత్తం అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. రోజా, రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.